ఒకప్పుడు భార్యాభర్తల గొడవలంటే వీధుల్లో జరిగేవి, అందరికి తెలిసేది. ఇప్పుడు గౌరవంగా గడప దాటకుండా గొడవ పడుతున్నారు. ఇదిలా ఉంటే భార్యాభర్తల గొడవలపై ఓ అధ్యయనాన్ని అంతర్జాతీయ మీడియా సంస్థ ప్రచురించింది. అందులో మనం విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. మన దేశంలో భార్యల చేతుల్లో చావు దెబ్బలు తింటున్న భర్తలు తెలంగాణలోనే ఎక్కువగా ఉన్నారని తెలిసింది. బయో సోషల్ స్టడీస్ అనే రీసెర్చ్ సంస్థ తాజా అధ్యయనంలో ఈ విషయాన్ని వెల్లడించింది. ఆవిర ఉమెన్స్ డే స్పెషల్ ఆఫర్ 50% ఆఫ్ ఆన్ IUI IVF వాలిడ్ టిల్ 8th మార్చ్. భార్యల చేతుల్లో తన్నులు తింటున్న వాళ్లలో ఎక్కువగా తాగుబోతులు, నిరక్షరాస్యులే ఉన్నారు. దేశంలో భర్తలపై జరుగుతున్న గృహహింసపై ఈ సంస్థ చేసిన అధ్యయనాన్ని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ రీసెంట్ గా తెలిపింది. గత 15 ఏళ్లుగా ఈ దాడులు 5 పెరిగినట్టు ఈ అధ్యయనం పేర్కొంది. ప్రతి 1000 మహిళల్లో 36 భర్తల్ని కొడుతున్నట్టు తెలిపింది. 2006లో మాత్రం ఈ సంఖ్య 7గా ఉంది. మన దేశంలో మహిళలకు మాత్రమే రక్షణ చట్టాలు ఉండడం ఒక కారణమని ఈ అధ్యయనం పేర్కొంది. అలాగే మద్యం మత్తులో భార్యల్ని వేధించడంతో విసిగిపోయిన మహిళలు భర్తలపై తిరిగి దాడులకు పాల్పడుతున్నారని తాజా అధ్యయనం వెల్లడించింది. వివిధ కారణాలతో మహిళలు తమ భర్తలపై భౌతిక దాడులకు పాల్పడుతున్నారు. ఈ విషయాన్ని బయో సోషల్ స్టడీస్ అనే రీసెర్చ్ సంస్థ వెల్లడించింది. తన్నులు తింటున్న వాళ్లలో తాగుబోతులు, నిరక్షరాస్యులు ఎక్కువగా ఉంటున్నారని తెలిపింది. ఇండియన్ హస్బెండ్స్ పై జరుగుతున్న డొమెస్టిక్ వైలెన్స్ పై ఈ సంస్థ చేసిన రీసెర్చ్ ను కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ పబ్లిష్ చేసింది. ఇండియాలో భర్తలపై దాడులు 15 దాదాపు 5 పెరిగినట్టు ఈ రీసెర్చ్ లో గుర్తించారు. ఈ సంఖ్య ఇంకా ఎక్కువయ్యే అవకాశం ఉందని రీసెర్చర్లు అభిప్రాయపడ్డారు. ఈ లెక్కలు 2006లో 7 మాత్రమే ఉందని పేర్కొంది. ఇక ఇతర దేశాల్లో డొమెస్టిక్ వైలెన్స్ చట్టాలు మహిళలతో పాటు పురుషులకు రక్షణ కల్పించేలా ఉన్నాయని, ఇండియాలో మాత్రం మహిళలకు మాత్రమే రక్షణ కల్పిస్తున్నారని రీసెర్చ్ రిపోర్ట్లో పేర్కొంది. ఈ చట్టాల్లో మార్పు తేవాల్సిన అవసరం ఉందని లా మేకర్స్ ఆ దిశగా ఆలోచించాలని స్టడీస్ సూచించింది. ఇతర దేశాల్లో చేసిన చట్టాలను రిపోర్ట్లో పొందుపరిచింది. తెలంగాణలో భర్తలపై భార్యల దాడులు పెరుగుతున్నాయి. ఇందుకు ప్రధానంగా మగాళ్లు తాగుడికి బానిసలై భార్యల్ని వేధించడమే ముఖ్య కారణంగా కనిపిస్తోంది. 10 రాష్ట్రంలో లిక్కర్ అమ్మకాలు భారీ సంఖ్యలో పెరిగాయి. ప్రభుత్వమే ప్రతి ఊర్లో వైన్ షాపులు, ప్రతి గల్లీలో బెల్ట్ షాపులు పెట్టించి లిక్కర్ అమ్మకాలను ప్రోత్సహించింది. ఎక్సైజ్ ఆఫీసర్లకు, సిబ్బందికి టార్గెట్లు పెట్టి మరీ అమ్మకాలు పెరిగేలా చర్యలు తీసుకుంది. ఎన్నికలు ఉన్నా లేకపోయినా రాజకీయ నాయకులు జనాలకు మందు తాగించే సంస్కృతి ఎక్కువైంది. ఇలా రకరకాల కారణాలతో జనాలు తాగుడికి బానిసలయ్యారు. చాలా మంది మద్యానికి బానిసలై భార్య బిడ్డల్ని పట్టించుకోవడం లేదు. ఇది కాస్త కుటుంబ కలహాలకు, వైలెన్స్ కు దారితీస్తోంది. రాష్ట్రంలో ప్రతిరోజు ఏదో ఒక చోట తాగొచ్చి వేధిస్తున్న వ్యక్తులు హత్యకు గురవుతున్నారు. భార్య, కన్నబిడ్డలు, తల్లిదండ్రులే తాగుబోతుల్ని హతమారుస్తున్న ఘటనలు బోలెడు జరుగుతున్నాయి. ఈ క్రమంలో జనాలతో తాగుడు అలవాటు మాన్పించే డీఅడిక్షన్ సెంటర్లు పెట్టాలని డాక్టర్స్ కొత్త ప్రభుత్వానికి సూచిస్తున్నారు.